Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates. Cause whenever we upload new video, you'll get the notification on your mobile. ఆవుదోడ ముందు కరెంట్ పేడేస్తుంది, అది ముందు కాదు. నాకు హాల్లో పేడేస్తుంది ఆవుదోడ, నాకు ఇష్టమైన ఆవుదోడే. పేడేస్తే 10 మంది వస్తారు బాగోదు హాల్లోకి. ఈ పేడ తీసిన బెడ్రూమ్ వేసా, మళ్ళీ ఇంకోసారి పేడేసింది, తీసి పూజ గదులు వేసా. మళ్ళీ పేడేస్తాం, నేను తీసి బెడ్రూమ్ వేస్తాను, పూజ గదులు వేస్తాను. మీరంతా వచ్చారు నన్ను చూడటానికి. హాల్ బాగుంది, చాలా బాగుంది, సూపర్. మీరు హ్యాపీ, నేను హ్యాపీ. హాల్ బాగుంది, సరే మీ ఇల్లు బాగుందా? మీ ఇల్లు బాగుందా? ఇల్లు గబ్బులు వేసింది అవతల. మీరు హాల్లోంచి తీసిన పేడ బెడ్రూమ్లో కూర్చుని, పూజ గదుల్లో కూర్చుని, కిచెన్లో కూర్చుని, ఇల్లంతా గబ్బులు వేసిపోయింది, సర్వనాశనం అవుతుంది. అట్లానే మీరిచ్చిన మందుల ద్వారా, మీరు తీసుకున్న షుగర్, మీ ఒంట్లో ఉండే షుగర్ కేవలం బ్లడ్లోంచి మాయం అవుతుంది. ఎక్కడికి వెళ్తుందంటే అది వెళ్ళి మీ కిడ్నీ మీద కూర్చుంటుంది, డయాబెటిక్ నెఫ్రోపతి. మీ నర వ్యవస్థ మీద కూర్చుని మీకు పక్షవాతం వచ్చేట్టు చేస్తుంది, డయాబెటిక్ న్యూరోపతి. మీ కళ్ళ మీద కూర్చుని మీ కళ్ళు పోగొట్టి అందులు చేస్తుంది, డయాబెటిక్ రెటినోపతి. మీ కాళ్ళ మీద కూర్చుంటుంది, మీ కాళ్ళకు పుడి పడితే తక్కదు, నరికాయల శుభముహూర్తం అని చెప్పాడు ఆయన. అట్లానే గుండె మీద కూర్చుంటే గుండె జబ్బు వస్తుంది, లివర్ మీద కూర్చుని లివర్ సిరోసిస్ వస్తుంది, చివరికి మీ ప్యాంక్రియాసిస్ మీద కూర్చుని టైప్ 2 మిమ్మల్ని తీసుకెళ్లి మీ బీటా సెల్స్ తినేసి టైప్ 1 కన్వర్ట్ చేసేస్తుంది. ఎన్ని రకాల విధ్వంసం చేయాలో అన్ని రకాల విధ్వంసం చేస్తుంది. మీరు బ్లడ్లోంచి తోలేసిన షుగర్ గుర్తుపెట్టుకోండి. నా ఇల్లు శుభ్రంగా ఉండాలంటే నేను చేయాల్సిన పనులు, అసలు ఆవుదో నా దొడ్లో హాల్లో రానివ్వడం, ముద్దుంటే దాని దగ్గరికి చూసుకోవాలి. 2, ఇంట్లో నేను పేడేయకూడదు, తీసి బయట పారేయాలి. నా ఇంట్లో ఉండకూడదు, అప్పుడు బాగుపడుతుంది నా ఇల్లు. అలానే షుగర్ కూడా అలానే తోలాలి. ఇదే జరిగేది. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఒక అతనికి కాల్ తీయమన్నాడు డాక్టర్ గారు. ఏంటో అంటే షుగర్ ముదిరిపోయింది, కాల్ తీసేయాలి. ఎస్ ఒప్పుకుందాం. అతను ఎప్పుడన్నా 500 ఉందా? ఆ అమాయకుడు కాలు తీయాలని చెప్పిన అమాయకుడు ఏ 100, 150, 130 130 వెళ్ళాడు అమాయకంగా డాక్టర్ గారి దగ్గరికి. డాక్టర్ గారు కూడా అమాయకంగా గైడెన్స్ ప్రకారం వెనక ముందు చూసుకోకుండా ట్యాబ్లెట్ పెట్టి డ్రగ్ అడిక్ట్ చేసి అలా అలా పెంచుకుంటున్నారు. మీరు గమనించండి, ఒక 10 సంవత్సరాలు మందులు వాడాడు. 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా అతనికి షుగర్ 90% కంట్రోల్ ఉంటాయని వచ్చింది. అంటే పెరిగినా సరే డోసులు పెంచారు, ఇన్సులిన్ వేసి ఇన్సులిన్ వేసి షుగర్ మీకు 90% చూపిస్తున్నారు. మరి కాలు ఎందుకు పోయిందండి? కాలు ఎందుకు పోయింది మీకు? 90% మీకు షుగర్ ఉంటే కాలు ఎందుకు పోయింది మీకు? మీ కన్ను ఎందుకు పోయింది? కిడ్నీలు ఎందుకు కొట్టేస్తే 40 కదా? కాఫీ టీ అలవాటు లేకుండా, ఏమి లేకుండా డయాబెటిక్ వచ్చిన వాళ్ళకి ఎందుకు పోతాను కిడ్నీ? అర్థమైందండి జరుగుతున్న మోసం. ఏదైతే చేయకూడదో అది చేస్తున్నారు. ఇక్కడ నేను మళ్ళా ఇందాక మీకు వెళ్ళిన టైప్ 2 డయాబెటీస్ కలిగాను. టైప్ 2 డయాబెటీస్ ఇందాక చెప్పిన ఉదాహరణ చూడండి. 7 తిన్నాను, 7:30 తిన్నా, ఏమైంది? నా ప్యాంక్రియాస్ చక్కగా ఉంది, టైప్ 2. మీరందరికీ ప్యాంక్రియాస్ చక్కగా ఉంది. ఇన్సులిన్ డబుల్ ఉంది, మామూలు కంటే డబుల్ ఉంది. ఇన్సులిన్ డబుల్ ఉంది, సమస్య ఏంటంటే సెల్లో ఖాళీ లేదు. మీరు తీసుకెళ్ళి మళ్ళీ ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎందుకు చేస్తున్నారండి డాక్టర్ చెప్పండి? ఇన్సులిన్ లేదు, టైప్ 1 ఉంది. టైప్ 1 మీకు ఇన్సులిన్ లేదు. ఎందుకు లేదంటే ప్యాంక్రియాస్ చచ్చిపోయింది, ఇన్సులిన్ లేదు. ఆకలి వేసింది, 10 రోజులు అన్నం లేదు, వాడికి మీరు అన్నం పెట్టారు, బాగుంది, వెరీ గుడ్. ఒకడు బాగా పూటకి 3 బిర్యానీలు తిన్నాడు, ఏ దొరికితే తిన్నాడు, కడుపు బాగా ఉబ్బరం చేసినంత పొట్ట ముందుకు వచ్చి డాక్టర్ గారికి అజీర్తని వెళ్ళాడు. వెళ్తే వాడికి కూడా బిర్యానీ పెడతారా? మీరు ఇన్సులిన్ ఇందాక ఇన్సులిన్ మాట సెల్లెంట్ లేదు, మీకు గుర్తుపెట్టుకోవడం ఇన్సులిన్ ల్యాక్ కాదు. మళ్ళీ ఇన్సులిన్ ఎందుకు చేస్తారండి? ఎందుకు మీరు ఇన్సులిన్ చేస్తారు? ఇంజక్షన్ ఏం చేస్తారు ఇన్సులిన్తో? ఇన్సులిన్ అవసరం లేని చోట, ఇన్సులిన్ ఎక్కువ ఉన్న చోట మళ్ళా ఎక్కువ ఇన్సులిన్ ఎందుకు చేస్తున్నారు? మీరు ట్యాబ్లెట్ ఇస్తున్నారు. ట్యాబ్లెట్ ఏం చేస్తుందంటే, ప్యాంక్రియాసిస్ ఒక డబ్బా అనుకోండి, ప్యాంక్రియాస్ ఒక డబ్బా అయితే ఆ ప్యాంక్రియాసిస్ ఒక 50 యూనిట్లు ప్రవహిస్తుంది అనుకోండి. ఉదాహరణ చెప్తున్నాను, ఈ మన వేసిన ట్యాబ్లెట్ దాన్ని బాగా పిండి బాగా డబ్బాను కుదిపి ఒక 10 యూనిట్లు ఎక్కువ పడేట్టు చేస్తుంది. ఏం చేసుకుంటావా ఇన్సులిన్? ఆల్రెడీ బోర్డు ఉంటే ఇన్సులిన్. ఇది ఎలాంటిదంటే, జాగ్రత్తగా నేను ఉదాహరణ, ఒక జైలర్ ఉంటాడు, ఒక జైలర్. ఆయన రిమాండ్ ఖైదీలు ఒక 20 మందిని కోర్టులో సబ్మిట్ చేయాలి, మధ్యాహ్నం 12 కోర్టులో సబ్మిట్ చేయాలి. వీళ్ళ కోసం 3 ఆటోలు చెప్పాడు ఆయన కోర్టుకు తీసుకెళ్ళడానికి. 3 ఆటోలు చెప్పాడు,
రెండు ఆటలు ఏదో టైర్ పంచర్ అయినా రాలా, ఒక్క ఆటో వచ్చింది. ఆయన ఆరుగురో ఏడుగురో పడతారు ఆటోలో, 10 మందికి కూరేశాడు. తోసి 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 బాగా ఆటో నుండి జనం తోసేశాడు ఖైదీల్ని, 10 మందిలో 12 మందిని తోసేశాడు. ఇంకా ఆటోలో సెల్ ఫోన్ పెట్టే ఖాళీ కూడా లేదండి, మొత్తం నిండిపోయింది, మొత్తం కూరేశాడు. ఇప్పుడు ఇంకా 8 మంది మిగిలిపోయారు బయట, వీళ్ళు ఇంకా పట్ల. ఈ జైలు గారు కోపం వచ్చి వీళ్ళు కూడా తోయండి, ఇంకా బలంగా తోయండి అన్నాడు. అక్కడ ఉన్న అగ్ర కానిస్టేబుళ్ళు తోస్తున్నారు, పడతారండి ఆటోలో, ఎందుకు పట్టరు? వీడు బలం దారిన పట్టరు, ఆటోలో ఖాళీ లేదు పట్టరా? ఆటోలో ఖాళీ లేదు, సెల్ ఫోన్ పెట్టే ఖాళీ లేదు కాబట్టి పట్టరు. మీరు ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టారు. ఇప్పుడు జైలు గారు కోపం వచ్చింది, వీళ్ళిద్దరు చాలలేదు అనుకుని ఓ బెటాలియన్ ఒక 20 మందిని రమ్మన్నారు. 20 మంది వచ్చి తోస్తారు, ఆటోలో పడతారండి? 20 మంది వచ్చి తోస్తున్నారు ఆటోలోకి, ఆటోలో పడతారా? పట్టరు. ఎందుకు పట్టరు? ఆటోలో సెల్ ఫోన్ పెట్టే ఖాళీ లేదు, అది సమస్య. మీ బలం లేకపోవడం కాదు, భారత సైన్యం తీసుకొచ్చాం మొత్తం అందరినీ, ఆటోలో పట్టాలి, ఆటోలో పట్టించగలరా? సమస్య ఏంటి? ఆటోలో ఖాళీ లేదు. ఇక్కడ మన సమస్య ఏంటి? ఎనిసిన మన సెల్ కూడిపోయింది. ఇన్నాళ్ళ నుంచి నువ్వు రెస్ట్ లేకుండా దాన్ని చేయటం వలన ఫ్యాట్ తో ఇన్సులిన్ కూడిపోయి దాని కెపాసిటీ తగ్గిపోయింది. దాని చాలా కంటే గ్లూకోజ్ వచ్చింటే దాన్ని కంట్రోల్ చేయడానికి నువ్వు ఇన్సులిన్ పెట్టావు, నీ ఒంట్లో ఇన్సులిన్ ఉంది, అది తోలేపోతుంది. ఎందుకు తోలేపోతుంది? సెల్లో ఖాళీ లేదు కాబట్టి తోలేపోతుంది, అంతే గుర్తుపెట్టుకోండి. సెల్లో ఖాళీ లేదు కాబట్టి ఇన్సులిన్ ఏం చేయలేకపోతుంది. మరి కొత్త ఇన్సులిన్ చేసి ఉపయోగం ఉందండి, ఈ ఇద్దరు కానిస్టేబుల్ కాకుండా 20 మంది వచ్చి ఉపయోగం ఉంది. డయాబెటిక్ వైద్యం అర్థమైందా? ఎంత హాస్యాస్పదమైన వైద్యమో. ఒక్క టాబ్లెట్, ఒక్క ఇంజక్షన్ మీరు వేసుకున్నా ఈ రోజు నుంచి ఆత్మహత్య చేసుకోవడానికి మనం పోయి తీసుకుని ఒక తట్ట మట్టి తీసుకు మనం వేస్తున్నట్టే. అంటే అది పారేసి ఏమీ చేయకుండా ఉండమని కాదు, అది పారేసి మన ప్రోగ్రామ్ మొదలు పెట్టమని. మన ప్రోగ్రామ్ దానికి నిదర్శనమే నేను మీకు చెప్తున్న డ్రైనేజ్లో పారాయణ మీ ట్యాబ్లెట్లని. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కరోజు కూడా దాని అవసరం లేదు. టైప్ 2 గుర్తుపెట్టుకోండి, అవసరం లేదు. ఇది షుగర్ అండ్ ఏంటి అనుకుంటున్నారేమో, మీరు ఏదైతే పెడతారో అదే షుగర్. ఇప్పుడు ఇక్కడ నా హాల్ ఉంది, నేను 2 పలికలు దుమ్ము తెచ్చి పోసా, సాయంత్రం కూర్చేస్తున్నా, మళ్ళా పొద్దున్న 2 పలికలు తీసుకొచ్చి దుమ్ము తెచ్చేసా హాల్లో, మళ్ళా సాయంత్రం కూర్చేస్తున్నా, ఇలా రోజు చేస్తున్నా. అప్పుడు నేను అడిగా, ఏంటండి ఇలా ఊడుస్తున్నారేంటి? అదేంటండి, హాల్ శుభ్రంగా ఉండాలి కదా అని సమాధానం వచ్చింది నాకు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, హాల్ శుభ్రంగా ఉండాలంటే దుమ్ము తెచ్చి హాల్లో వేసి ఓడవాలా? అసలు దుమ్ము వేయకుండా ఉండాలా? దుమ్ము వేయకుండా ఉండాలి, అప్పుడు హాల్ శుభ్రంగా ఉంటుంది. షుగర్ నువ్వు పెట్టి తెల్లారితే షుగర్ పేషెంట్కి షుగర్ క్లీన్ చేయటం ఏంటండి? షుగర్ మీరు అందరూ పంచదార డ్రమ్ పెట్టారు, అది పచ్చి అబద్ధం. ఒక ఫుడ్కి గ్లైసెమిక్ ఇండెక్స్ అని ఉంటుందండి. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఆహారం మనం తింటాం కదా, తిన్నది త్వరగా రక్తంలో కలిసే స్పీడ్ని గ్లైసెమిక్ ఇండెక్స్లో కొలుస్తాం. ఇది ఎలాంటిదంటే మన ఇంట్లో బాగా అలసిపోయి వస్తాడు ఒక అతను, డిహైడ్రేట్ అయిపోతాడు, బాగా డిహైడ్రేట్ అయిపోతాడు, పడిపోతాడు, నీరసం అసలు నడవలేదు. మనం ఏం చేస్తాము? ఒక ఎలక్ట్రాల్ పౌడర్ కానీ గ్లూకోజ్ కానీ పెడతాం కదా. గ్లూకోజ్లో ఏముంటుంది అనుకుంటున్నారు? గ్లూకోజ్లో అంటే షుగర్, గ్లూకోజ్ అంటే షుగర్. ఆ గ్లూకోజ్ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ 100కి 100, అంటే ఇలా వేయగానే ఆ శక్తి వెంటనే ఆ రక్తంలో వెళ్ళిపోతుంది 100కి 100. మనం తినే తెల్లని ఎంత ఉందో తెలుసండి గ్లైసెమిక్ ఇండెక్స్? మన గ్లైసెమిక్ ఇండెక్స్ ఆఫ్ వైట్ రైస్ 93% అండి, 93%. అంటే ఏంటండి? షుగర్. మీరు తినే షుగర్, మీరు తినే చపాతి షుగర్, మీరు డయాబెటిక్ డాక్టర్ మీరు తినమనేది మొత్తం షుగరే గుర్తుపెట్టుకోండి. ఎందుకు తినాలి షుగర్? మీరు ఎందుకు తినాలి తెలుసండి? ఒక దిగ్భ్రాంతికరమైన వాస్తవం, మామూలుగా మీకు తలనొప్పి వచ్చింది ఒక శారీడని వేసుకుంటారు, జ్వరం వచ్చింది జ్వరం అనే జబ్బు వచ్చేస్తే తగ్గటానికి మీరు ప్రోసిన్ వేసుకుంటారు, అట్లానే ఏదైనా జబ్బు వస్తే అది తగ్గడానికి మీరు వేసుకుంటారు. కానీ డయాబెటిక్లో ఒక విచిత్రం ఉంది, మీరు మామూలుగా రొటీన్గా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు, ఆ ట్యాబ్లెట్ మిమ్మల్ని చంపకుండా ఉండడం కోసం, ఆ ట్యాబ్లెట్ మిమ్మల్ని హైపోగ్లైసిమియా అనే సిచ్యువేషన్ తీసుకెళ్ళి మిమ్మల్ని కోమాలోకి పంపకుండా ఉండటం కోసం, ట్యాబ్లెట్ మీరు వేసుకుని మిమ్మల్ని చంపకుండా ఉండటం కోసం మీరు షుగర్ అనే జబ్బును ఆహారంగా తీసుకుంటారు, డాక్టర్లు అందుకేస్తారు గుర్తుపెట్టుకోండి. అదే కంపెనీ మీరు ఇక్కడికి వచ్చారు మీటింగ్, డయాబెటిక్ వాళ్ళు ఉన్నారు, ఏదో హడావుడికి ఇంజక్షన్ చేసుకొచ్చారు, ఏమి తెల్ల మీరు పడిపోతారు కసేపుడికి, తెలుసా మీకు? మీరు కసేపుడు పడిపోతారు. కారణం ఏంటంటే మనిషి, ఇందాక నేను చెప్పాను కదా, హాల్లో చెత్త వేస్తేనే మీరు ఉండటానికి చెత్త ఉంటుంది, మీరు చెత్త అయిపోతే చెత్త ఉండదు. మీరు షుగర్ తింటే ఏ రోజు తినదు ఆ రోజే షుగర్ గుర్తుపెట్టుకోండి, అది లేకపోతే షుగర్ ఉండదు అంత. తెలుసు టైప్ 1 నాడు కానీ సరే
ఈ అన్నాలు ఈ కూరలు చపాతీలు మానేయండి, కోడిగుడ్లు మాంసాహారం మన చెప్పిన రేట్లో తినమనండి. మొదటి రోజు 90 వచ్చేస్తుంది ఫినిష్. అంటే ఏంటి దీని టాబ్లెట్ అవసరం లేకుండా ఆహారం నీ చేత చెత్త తినిపిస్తా, నీకు షుగర్ పెట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి టాబ్లెట్లు ఇస్తావా? ఆ షుగర్ పెరిగి పెరిగి పెద్దదై నీ కిడ్నీలు పోయి కళ్ళు పోయి కాళ్ళు పోతాయంటే ఎంత తేలిగ్గా చెప్తారో చెప్పండి వైద్య విధానం. ఒక ఆయన రామనగూడు అని నందిగామ దగ్గర ఒక వలయ విలేజ్, 40 ఉంటాయి, పేద రైతు అతను, చిన్న రైతు, కాలు ఇక్కడికి వేళ్ళు తీసేశారు షుగర్ ముదిరిందని, వేళ్ళు నరికేశారండి, 4 నరికేశారు, కుడికాలు వేళ్ళు, పాదం ఇలా నిల్లునే చీరారండి, ఇక్కడి నుంచి ఇక్కడ చీరేశారు పుండు సీమ్ పోవటం కానీ. ఈ పుండు 6 మానలేదు, 6 మానలేదు, ఇంత లావున చీమ్ పెట్టుకుంది షుగర్ మూలన, అది పెరగటం మూలన మానల. 3.5 పేదవాడు అప్పు చేసి మరి పంపాకూడ అమ్మి 3.5 ఖర్చు పెట్టి చీమ్ తగ్గలేదు. అంటే కాలు ఇక్కడ తీసేయాలన్నారు, ఇక్కడ కట్ అయి చీమ్ పెడితే వైద్యం 3.5 ఖర్చు పెట్టినాక ఇక్కడికి నరకాలన్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడ గాడలేకపోయారు ఇక్కడ తీస్తే మీరు ఎక్కిస్తారని దాన్ని చెప్పండి. మీరు ఇక్కడికి ఇక్కడికి మనం ఆడలేకపోయాం, ఇక్కడ నరకమన్నాం, నరకటం ఊరినే అవుతుందండి. అంటే నరకటం అంటే వచ్చి ఒక కత్తి మట్టం కొట్టి పెట్టి పంపిస్తారండి, మళ్ళా దానికి 1 లక్షలు అవుతాయి.